సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. బుల్లి తెరపై సంచలనం సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దాదాపు 3 నెలల గ్యాప్ తర్వాత ఈ షో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సీజన్ 6 ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సీజన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో సీజన్ 7 పై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కాబట్టి ఈసారి పక్కా వ్యూహంతో సీజన్ 7 ఎలాగైనా సక్సెస్ బాట పట్టించాలని అనుకుంటున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలో ఈసారి హౌజ్లోకి ఐపీఎల్ క్రికెటర్ను తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావును ఈ ఏడాది బిగ్ బాస్ హౌజ్లోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తుంది. ఇప్పటికే అతన్ని సంప్రదించినట్టు తెలుస్తోంది. వస్తున్న వార్తల్లో నిజమెంతుందో తెలియదు, కానీ బిగ్ బాస్లోకి ఒక క్రికెటర్ రావడం ద్వారా ఆ షోకు మైలేజ్ పెరగడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఇప్పటి వరకు సినీ స్టార్స్, యూట్యూబర్స్, సోషల్ మీడియా స్టార్స్ మాత్రమే హౌజ్లో సందడి చేశారు. కానీ బిగ్ బాస్ హౌజ్లోకి ఒక క్రికెటర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ ప్రతి క్రికెట్ లవర్కు ఉంటుంది. సో వచ్చే సీజన్ని క్రికెట్ ప్రియులు కూడా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. విశాఖపట్నానికి చెందిన వేణుగోపాలరావు 2005లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా భారత్ తరపున అరంగేట్రం చేశాడు. అయితే 14 ఏళ్ల తర్వాత అన్ని ఫార్మాట్స్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వేణుగోపాలరావు డెక్కన్ చార్జర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో వేణు దాదాపుగా 65 మ్యాచ్లు ఆడి ఇప్పుడు కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.